స్త్రీ సంతానం హింసింపబడటం గురించి మనం చూస్తున్నాం. హేవెలు హింసింపబడతాడు, హేవెలు హింసింపబడతాడు, యోసేపు హింసింపబడతాడు తన జీవితంలో అన్నదమ్ముల ద్వారా. అదేవిధంగా దైవజనుడైన మోషే కూడా హింసింపబడతాడు, తన జీవితమంతా హింసలే. అదేవిధంగా దావీదు కూడా హింస పొందుతాడు, దావీదు కూడా హింసింపబడతాడు. ఈ విధంగా మనం గమనించినట్లయితే ఏ సంతానం ద్వారా అయితే, ఏ వంశం ద్వారా అయితే ఆ విమోచకుడు రావాల్సి ఉండెనో వారందరూ ఒకరి తర్వాత ఒకరు హింసకి గురవుతున్నారే కానీ వారి ద్వారా చెప్పుకోదగిన విమోచన జరిగినట్లుగా కనిపించడం లేదు. విమోచించినట్లే విమోచిస్తున్నారు. యోసేపు ద్వారా రక్షణ కలిగినట్లే కలిగి, మోషే ద్వారా కలిగినట్లే కలిగి, దావీదు ద్వారా కలిగినట్లే కలిగి, తర్వాత మరలా వారు పాత జీవితంలోకి పడిపోతున్నారు. మరలా వారు పాత మనుషులుగా మారిపోవడం అనేది వారి యొక్క జీవితాలలో వారు గ్రహించిన, వారి చరిత్రలో వారు గ్రహించిన సంగతి. అలాగే దావీదు కి చేయబడిన వాగ్దానం ఏదైతే ఉందో మనం గమనించినట్లయితే, మనం చాలా క్షుణ్ణంగా దీనిని ఈ లేఖన భాగాన్ని మనం చూసుకుందాం. 2 సమయాలు గ్రంథం 7వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ముఖ్యంగా 14వ వచనంలో. అక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ దావీదు యొక్క సంతానము, రాబోయే దావీదు యొక్క సంతానము యొక్క హింసని గురించి, అతను హింసింపబడ లేకపోతే అతనికి కలగబోయే శిక్షను గురించి అక్కడ ఒక మర్మమైన రీతిలో అక్కడ మనకి కనిపిస్తుంది. నేను చదువుతాను ఆ వాక్య భాగం, దయచేసి జాగ్రత్తగా మీరు గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. 7వ అధ్యాయం 14వ వచనం. నేనతనికి తండ్రినయ్యుండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు కలుగు దెబ్బలతోనూ అతని నేను శిక్షింతును. దేవుడు దావీదుకి కలగబోయే సంతానం గురించి మాట్లాడుతూ అతన్ని నేను శిక్షిస్తాను అనే మాట చెప్తున్నాడు. ఆ నరులకు కలుగు దెబ్బలతో, మనుషులకి కలిగే దెబ్బలతో శిక్షిస్తాడు అనే ఒక పదం అక్కడ ఉపయోగించబడినట్లుగా మనం గమనించాలి. అంటే విమోచకుడు రాబోతున్నాడు, కానీ విమోచకునికి నరులకి కలుగు దెబ్బలు కలగబోతున్నాయి, అతనిని స్వయంగా దేవుడు శిక్షించబోతున్నాడు అనే ఒక వింతైన చెప్పుకోవాలంటే వారికి ఆ సమయంలో అదొక వింత. ఎందుకంటే రానయ్యున్నది విమోచకుడు, మరి విమోచకుడే పాపం చేయడం ఏంటి, లేకపోతే పాపాలకి రావాల్సిన శిక్ష ఆయన మీదకి రావడం ఏంటి, ఆయనకి నరులకి కలుగు దెబ్బలు కలిగేటటువంటి దెబ్బలు ఆయనకి కలగడం ఏంటి అనేది వారు గమనించలేకపోయారు. వారి యొక్క ప్రశ్న ఆ విధంగా వారికి ఉండిపోయింది. ఇదే విషయము యెషయా గ్రంథంలో ఈ శిక్షను గురించి ఇంకా స్పష్టంగా మనకి వివరించబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనందరికీ తెలిసిన అధ్యాయం. అక్కడ 4వ వచనం 8వ వచనంలో మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనము 8వ వచనంలో చూసినట్లయితే, శ్రమ పడుతున్నటువంటి సేవకుని గురించి, మొత్తబడుతున్నటువంటి సేవకుని గురించి అక్కడ ఉంటుంది. దేవుని యొక్క సేవకుడు, నా సేవకుని యొక్క శ్రమ. దావీదు వాగ్దానంలో సంతానం యొక్క శ్రమ. ఈ శ్రమ అనేది, ఈ శ్రమ గురించి మాటి మాటికి
తెలియచేయబడుతూనే ఉంది. యెషయా గ్రంథం 53:4-8 ఏ పదం అయితే శ్రమకి, ఏ హెబ్రీ పదం అయితే శ్రమ గురించి ఉపయోగించబడిందో అదే హెబ్రీ పదము ఆశ్చర్యకరంగా 2 సమూయేలు 7:14 ఉపయోగించబడింది అనేది బైబిల్ పండితులు గమనించిన విషయం. హెబ్రీ భాష తెలిసిన వారి యొక్క వారు గమనించిన విషయం ఏంటంటే ఆ పదం శ్రమ, హింసింపబడుట, దెబ్బలతో శిక్షింపబడుట, లేకపోతే మొత్తబడుట అని తెలుగులో అనువదించిన హెబ్రీ పదం ఏదైతే ఉందో అది ఈ 2 సమూయేలు 7:14 అలాగే యెషయా గ్రంథం 53:4-8 ఇవి ఆ ఒకటే అయి ఉన్నాయి అనేది వారు గమనించిన విషయం. కాబట్టి ఈ స్త్రీ సంతానము, రాబోయే స్త్రీ సంతానము, వారి వంశము మొత్తం కూడా హింసింపబడుతుంది అనేది ఒక స్పష్టమైన విషయము. లేఖనాలు రచింపబడే కొద్దీ వారికి అర్థమైన విషయాలు. విమోచన ఎవరి ద్వారా అయితే కలుగబోతుందో ఆ విమోచకుడు ఎవరైతే ఉన్నాడో ఆ విమోచకుని యొక్క ఆ విజయం గురించి మాత్రమే కాకుండా ఆ విమోచకుడు సాధించబోయే విమోచన మాత్రమే కాకుండా ఆ విమోచకుడు పొందబోయే శ్రమను గురించి కూడా లేఖనాలు పాత నిబంధన భక్తులకి స్పష్టంగా తెలియజేశాయి. ఇది వారికి ఒక అర్థం కానటువంటి ఒక మర్మముగా మిగిలిపోయింది. 3 విషయాలు ఇప్పటికి మనం చూసుకుందాం. 4వ విషయం పాత నిబంధన భక్తులు తెలుసుకున్నది ఏంటంటే ఆ ఒకవైపు విమోచకుడు శ్రమ పడుతున్నప్పటికీ 2వ వైపు విమోచకుడు ఏలుతాడు, ఆయన రాజ్యం ఏలుతాడు, ఆయన ఆయన సింహాసనం పైన ఉంటాడు. ఆయన విమోచిస్తాడు. వీటిని గురించిన లేఖన భాగాలు కూడా ఇంకో వైపు ఉన్నాయి. ఉదాహరణకి 2వ కీర్తన, మనం గత వారంలోనూ అంతకు ముందు వారంలోనూ నేను మీకు 2వ కీర్తన గురించి చెప్పాను. అలాగే 110వ కీర్తన, ఇటువంటి ఆ లేఖన భాగాలు ఏవైతే ఉన్నాయో ఈ లేఖన భాగాలు శ్రమల గురించి కాకుండా ఆ విజయమును గూర్చిన వర్ణనలు ఆ వారికి ఇస్తున్నాయి. ఒకవైపు శ్రమ, ఇంకోవైపు ఆ విమోచన గురించిన వాగ్దానాలు. ఉదాహరణకి యెషయా గ్రంథం మరలా ఒకసారి చూసినట్లయితే యెషయా 53వ అధ్యాయంలో శ్రమపడుతున్న సేవకుడు ఉన్నాడు. అలాగే దానియేలు గ్రంథం 9:26 చూసినట్లయితే కొట్టివేయబడిన మెస్సియాను గురించి అక్కడ ఉంటుంది. కొట్టివేయబడిన మెస్సియా. అలాగే జకర్యా గ్రంథం 12:10 చూసినట్లయితే ప్రభువే స్వయంగా పొడవబడ్డాడు. పొడవబడటం గురించి ఉంటుంది జకర్యా గ్రంథం 12:10. అలాగే అదే జకర్యా గ్రంథం 13:7 చూసినట్లయితే అక్కడ ఒక ఖడ్గం గురించి ఉంది. ఖడ్గం వచ్చి ప్రభు పక్కన నిలబడిన వానిపై పడుటను గురించి, ఆ కాపర్ని హతము చేయడం గురించి, గొర్రెలు చెదిరిపోయినట్లుగా అక్కడ ఉంటుంది. కాబట్టి ఒకవైపు ఈ విమోచకుని యొక్క, లేకపోతే ఆ శ్రమ పడుతున్న సేవకుని గురించి, కొట్టివేయబడిన మెస్సయాను గురించి, పొడవబడినటువంటి ప్రభువు గురించి,
ఖడ్గము చేత కొట్టివేయబడిన ప్రభువు ప్రక్కన నిలబడిన వాణిని గురించిన లేఖన భాగాలు ఒకపై ఒకవైపు ఉన్నాయి. రెండవ వైపు 110వ కీర్తన, రెండవ కీర్తన వంటి కీర్తనలు ఏం చెప్తున్నాయి? ఆయన రాజ్యం ఏల్తాడు, ఆయన సింహాసనాసీనుడై ఉంటాడు, భూరాజులందరూ ఆయనకి లోబడతారు. ఇటువంటి విధమైన లేఖన భాగాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా పాత నిబంధన భక్తులు గమనించిన విషయాలు. ఈ నాలుగు కాకుండా ఐదవ విషయం పాత నిబంధన నుంచి మనం గమనించగలిగింది ఏంటంటే, ఐదవ విషయం అన్యజనులను గుర్చినది. అన్యజనుల సంగతి ఏమిటి? ఎందుకంటే అన్యజనుల సంగతి ఏమిటి అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, మొదటిగా అబ్రహాము యొక్క వాగ్దానం మనకు గుర్తొస్తుంది. ఎందుకంటే అబ్రహాం యొక్క వాగ్దానంలో ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలలో అన్యజనులు ఆశీర్వదింపబడడం గురించి ఉంటుంది. అలాగే 22వ అధ్యాయం 17-18 వచనాలలో కూడా అన్యజనులు ఆశీర్వదింపబడటం గురించి ఉంటుంది. చూద్దాం ఆదికాండం 12వ అధ్యాయం. ఇది వరకు చాలాసార్లు చూసాం కాబట్టి ఈసారి ఆదికాండం 22వ అధ్యాయం 17-18 వచనాలు ఒకసారి నేను చదువుతాను. అన్యజనులు గురించిన విషయం పాత నిబంధనలో ఒక చిక్కుముడి. ఎందుకు అనేది పోయిన వారమే కొంచెం చెప్పాను, ఈరోజు ఇంకా క్షుణ్ణంగా మనం చూసుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయం 17-18 వచనాలు, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలను, సముద్ర తీరమందలి ఇసుక వలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందరు. నీవు మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ, అంటే ఇక్కడ అన్యజనులను గురించి యెహోవా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాను. కాబట్టి యెహోవా దేవుడు తనతోడని ప్రమాణం చేసి ఇశ్రాయేలు దేశం ద్వారా, అంటే అబ్రహాము సంతానం ద్వారా అన్యజనులందరూ ఆశీర్వదింపబడతారు. అన్యజనులు అందరూ కూడా ఆశీర్వదింపబడతారు అనే విషయం వీరికి స్పష్టంగా తెలిసి ఉన్నది. అంటే వారి ఎక్స్పెక్టేషన్, వారి యొక్క నిరీక్షణ ఆ విధంగా ఉంది. అన్యజనులు కూడా ఆశీర్వదింపబడాలి అనేది వారి యొక్క నిరీక్షణ. అయితే యెషయా గ్రంథం కూడా ఈ విషయాన్ని స్పష్టపరుస్తుంది. యెషయా గ్రంథం మరొక వాక్య భాగం, యెషయా గ్రంథము 66వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 60, మీరు మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా చూడవచ్చు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 21వ వచనం, మరియు యాజకులు గాను లేవీలు గాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకుందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ యెహోవా దేవుడు? యెషయా గ్రంథం 66వ అధ్యాయం 21వ వచనంలో అన్యజనుల గురించి మాట్లాడుతున్నాడు. అన్యజనుల గురించి యెహోవా దేవుడు మాట్లాడుతూ అన్యజనులలోంచి కొందరు యాజకులు గాను లేవీలు గాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే ఇప్పటి వరకు కేవలం ఇశ్రాయేలీయులు మాత్రమే యాజకులు గాను లేవీయులు గాను ఉండుటకు అర్హులు. అయితే యెషయా గ్రంథం 66వ అధ్యాయం ప్రకారం ఒక భవిష్యత్తు రానై ఉన్నది. ఆ భవిష్యత్తులో కేవలం ఇస్రాయేలీయులు మాత్రమే కాదు, కానీ అన్యజనులలో నుండి కూడా ఎవరు వస్తారు? యాజకులు, లేవీయులు వీరు వస్తారు అనేది పరిశుద్ధ గ్రంథం
చాలా స్పష్టంగా పాత నిబంధనలోని క్రొత్త నిబంధన రచింపబడక ముందే ఆదికాండం 12వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం, యెషయా గ్రంథం 66వ అధ్యాయం వంటి అనేక లేఖన భాగాలలో అన్యజనులు కూడా ఇస్రాయేలీల వలె ఆశీర్వదింపబడతారు. వారు కూడా ఇస్రాయేలీల వలె దేవునిని యాజకులై లేవీయులై సేవిస్తారు అనే విషయం స్పష్టంగా చెప్పబడి ఉంది. అయితే ఇక్కడ క్వశ్చన్ మార్క్ గా ఒక ప్రశ్నగా ఇది మిగిలిపోయింది. ఇది ఇది వాస్తవ వాగ్దానాలేమో చాలా చక్కగా ఉన్నాయి, కానీ వాస్తవ పరిస్థితి చూస్తే అన్యజనులు శపించబడిన వారిగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎజ్రా గ్రంథానికి మనం వెళ్ళినప్పటికీ, ఎజ్రా గ్రంథం నెహెమ్యా గ్రంథం అంటే పాత నిబంధన చరిత్రకి దాదాపు ఆఖరి గ్రంథాలు ఎజ్రా నెహెమ్యా అనేటటువంటి గ్రంథాలు. ఈ గ్రంథాలలో మనం చూసినట్లయితే అన్యజనులను వివాహం చేసుకున్న ఇస్రాయేలీయులను, ఇస్రాయేలీయులపై ఎజ్రా మరియు నెహెమ్యా వంటి ఇస్రాయేల్ యొక్క నాయకులు వారిపైన చర్యలు తీసుకున్నట్లుగా మనం స్పష్టంగా చూస్తున్నాం. అంటే అన్యజనులకి ఇస్రాయేలీయులకి అప్పటికి ఇంకా కనీసం స్నేహం కూడా కుదరలేదు. వారు వారేమో వీరి ద్వారా వారు ఆశీర్వదింపబడతారని వాగ్దానం ఉంది, వీరి వల్లే వారు కూడా యాజకులు అవుతారు లేవీయులు అవుతారు అనే వాగ్దానం ఉన్నప్పటికీ వాస్తవ పరిస్థితి మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉంది. కేవలం అన్యజనులని స్త్రీలను వివాహం చేసుకున్నందుకే ఇస్రాయేలీలపై ఇస్రాయేలీ యొక్క నాయకులు చర్యలు తీసుకునే పరిస్థితి, వాస్తవ పరిస్థితి ఆ విధంగా ఉండింది. పాత నిబంధన కాలం యొక్క అంతానికి మనం వచ్చేటప్పటికి, పాత నిబంధన చరిత్ర అంతం ఈ ఎజ్రా నెహెమ్యా గ్రంథాలు వంటి గ్రంథాల దగ్గరికి వచ్చేటప్పటికి పైన చర్చించుకున్న సమస్యలు, అంటే ఈ సమస్యలు ఏవైతే ఈ నాలుగైదు విషయాలు మనం ఇక్కడ మెన్షన్ చేసుకున్నాం, వీటిలో ఏ ఒక్కదానికి కూడా ఏ విధంగా పరిష్కారం లభిస్తుంది అనే ప్రశ్నకి పాత నిబంధనలో సమాధానం దొరకట్లేదు. మరలా చెప్తున్నా, ఈ ఐదు విషయాలు ఏదైతే మనం ఈ సవాళ్ళు మనం ఈరోజు చూసుకున్నామో, పాత నిబంధన చరిత్ర యొక్క అంతానికి వచ్చేటప్పటికి, ఎజ్రా నెహెమ్యా వంటి చివరి పుస్తకాలకి మనం వచ్చేసరికి, అంటే మలాఖీ చివరి పుస్తకం కదా అంటారేమో, కానీ మలాఖీ ప్రవక్తల పుస్తకాలు కాబట్టి చరిత్రకి సంబంధించి, పాత నిబంధన యొక్క చరిత్రకి సంబంధించి మనకు తెలిసిన చివరి పుస్తకం బైబుల్ గ్రంథంలో ఈ ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు వంటి గ్రంథాలు. సో వారి చరిత్ర యొక్క అంతానికి వచ్చేసరికి మనము గమనించిన ఈ ఐదు సమస్యలకి వారి యొద్ద పరిష్కారం వారికి లేదు, వారికి సమాధానమే లేదు ఈ ఐదు సమస్యలకి. ఆ విధమైనటువంటి ఒక పరిస్థితి పాత నిబంధన గ్రంథంలో ఉండింది. ఈ ఇటువంటి నేపథ్యం నుండి మనం క్రొత్త నిబంధన చదివినప్పుడు క్రొత్త నిబంధనలో చెప్పబడిన విషయాల యొక్క భావము, వాటి ప్రాముఖ్యత మనకి ఇంకా స్పష్టంగా మనకి అర్థమయ్యే ఒక అవకాశం మనం కలిగి ఉన్నాం. స్త్రీ సంతానం తరచుగా శ్రమ పడుతుందని, మెస్సయ మరణం సహితం ఎదుర్కొంటాడనే ప్రవచనాల వెలుగులో చూసినప్పుడు, ఒక పక్క శ్రమ, ఒక పక్క మెస్సయ కొట్టివేయబడతాడు, ఏమీ లేకుండా కొట్టివేయబడతాడు అనేది వారు గమనించినప్పుడు, అటువంటి ప్రవచనాలు వారు పాత నిబంధనలో పొందుకున్నప్పుడు మరి వారికి ప్రశ్న రావడం సహజమే. ఏమని, ఏ విధంగా ఇటువంటి శ్రమ పడే ఒక మెస్సయ, ఏ విధంగా ఈ విధంగా కొట్టివేయబడబోయే మెస్సయ యొక్క విజయము ఏ విధంగా సాధిస్తాడు, ఏ విధంగా ఆయన సింహాసనం తరతరంలో ఉండబోతుంది, కొట్టివేయబడతాడనుంది, శ్రమ పొందుతాడనుంది, హింసింపబడతాడనుంది, ఖడ్గము ద్వారా హింసింపబడతాడు, మొత్తబడతాడు, ఇటువంటి శ్రమలను కూర్చిన ఈ వాక్యాల మధ్యలో ఏ విధంగా మెస్సయ విజయం పొందుకుంటాడు, నూతన నిర్గమము ఎప్పుడు జరగబోతుంది, ఒకసారి వారు నిర్గమమై వారు వచ్చి ఉన్నారు, నిర్గమము ఒకసారి వారి జీవితంలో జరిగింది, చెర నుండి కూడా వారు విడుదల పొందుకొని ఉన్నారు, అయినప్పటికీ మరలా చెరలోనికి వెళ్ళిపోయారే కానీ వారు స్వాతంత్రం పొందుకున్న
లేదు. ఏ విధంగా వారికి ఇవన్నీ జరుగుతాయి, కలుగుతాయి, ఏ విధంగా వారు ఎదురు చూస్తున్న నూతన నిర్గమము జరుగుతుంది, ఏ విధంగా తిరిగి ఏదేను వనానికి వారు చేరుకుంటారు, ఇవన్నీ కూడా పాత నిబంధనల్లో అర్థము కానటువంటి చిక్కుముడు. సమస్తము వారి వారి పరిస్థితి ఏ విధంగా ఉండిందంటే, పాత నిబంధన భక్తుల యొక్క పరిస్థితి పాత నిబంధన అంతానికి వచ్చేటప్పటికి సమస్తము విచ్ఛిన్నమైపోతుందా, సమస్తము విచ్ఛిన్నమైపోతుంది, అసలు మనం నమ్ముకున్న దేవుడు నిజమైన వాడేనా, ఆయన వాగ్దాలు వాస్తవమైనవేనా, ఏ విధంగా ఇవన్నీ కూడా దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేరుతాయి. ఒక నియంత్రణ అనేది కోల్పోయాడా మన దేవుడు? ఆయనే నడిపిస్తున్న ఈ వృత్తాంతం పైన దేవుడు నియంత్రణ ఏమైనా కోల్పోయాడా అనే ప్రశ్నలతో పాత నిబంధన భక్తులు వారు అణచివేతకు గురి చేయబడుతూ ఆ విధమైనటువంటి ఒక జీవితాలు జీవించారనేది మనం గ్రహించగలుగుతున్నావా? అది మనం గ్రహించాలి. ఈ వాగ్దానాలన్నిటికీ ఒక సంతృప్తికరమైన పరిష్కారం ఏమైనా ఉందా? ఏమిటి పరిష్కారం? ఐదు విషయాలు, ఐదు సవాళ్లు మనం స్పష్టంగా చూసుకున్నాం. వీటన్నిటికీ పరిష్కారం అని ఎదురు చూసినప్పుడు అప్పుడు మనం క్రొత్త నిబంధనలోనికి ప్రవేశించవచ్చు. ఎప్పుడైతే పాత నిబంధన లోని సమస్య మనకు అర్థమవుతుందో, ఎప్పుడైతే పాత నిబంధనలోని మర్మం మనకు అర్థమవుతుందో, ఎప్పుడైతే పాత నిబంధనలోని సవాలు మనకు అర్థమవుతుందో, అప్పుడు కానీ క్రొత్త నిబంధన ఆ పాత నిబంధన లేవనెత్తిన సమస్యకి సమస్యకి మర్మానికి చిక్కుముడికి క్రొత్త నిబంధన చూపించిన పరిష్కారం యొక్క మహిమ మనకి ఇంకా లోతుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఏ విధంగా పరిష్కారం లభించిందంటే, ఒకే ఒక్క సంఘటన, ఆ మలుపు తిప్పే సంఘటన. సృష్టి మొత్తంలో కూడా సృష్టి యొక్క యావత్ చరిత్రని మలుపు తిప్పిన ఒక్క సంఘటన ద్వారా ఆ పాత నిబంధన భక్తులు ఎదుర్కొంటున్న వాటన్నిటికీ సమాధానం దొరికిందనేది మనం క్రొత్త నిబంధన నుండి గ్రహించవచ్చు. అది ఆ సంఘటన ఏమిటంటే, ఓటమి వలె కనిపిస్తున్న మెస్సియా యొక్క విజయం. శ్రమ పడతాడు, ఎందుకు శ్రమ పడాలి, ఇవన్నీ కూడా వారికి అర్థం కాని విషయాలే. కానీ దేవుని మర్మం ఎంత గొప్పదంటే, వారు దేనినైతే ఓటమి అనుకున్నారో ఆ ఓటమి ద్వారానే, ఆ ఓటమి వలె కనిపిస్తున్న ఆ శ్రమ ద్వారానే విజయము కలుగబోతుంది. ఇది దేవుడు దేవుని జ్ఞానంలో, దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి, దేవుని యొక్క నిత్య ప్రణాళికని బట్టి దేవుడు ఈ విధంగా జరగాలని నిర్ణయించి పెట్టాడు. ఇది వారెవరికీ అర్థం కాలేదు. మెస్సయా శ్రమ పొందుతాడు, మరి విజయం ఎలా సాధిస్తాడు అనుకున్నారే, కానీ ఆ మెస్సయా పొందుకోబోయే ఆ శ్రమలోనే విజయం ఉంది అనేది వారి ఊహలకు అందనటువంటి ఆ మర్మం అది. ఆ ఓటమి, ఎప్పుడైతే మెస్సయా నిజంగా వాస్తవంగా భూలోకంలోనికి వస్తాడో, ఎప్పుడైతే ఆయన మరణం ఓటమిగా కనిపిస్తుందో, అప్పుడు సాతాను గెలిచినట్లుగా కనిపిస్తుంది. చూచేవారికి, గ్రహించలేనటువంటి వారికి అది సాతాను యొక్క గెలుపుగా అది కనిపిస్తుండవచ్చు. అంతేకాకుండా స్త్రీ సంతానం యొక్క మడిమి పైన సర్పము కొడుతుంది అని వాగ్దానం చేయబడిన వాగ్దానం ఏదైతే ఉందో, వీరికి ఏమనిపించిందంటే, కేవలం మడిమి మీద కొట్టడం కాదు, అసలు స్త్రీ సంతానాన్ని సర్పము లేకుండా చేసిందా? ఎందుకంటే మెస్సయ్యపైకి వచ్చినటువంటి శ్రమ అంత ఘోరమైనది.
కేవలం మడిమ గాయపరిచినట్లుగా మాత్రమే లేదు ఆ శ్రమ చూసిన వారికి. అది భయంకరమైన శ్రమ. కాబట్టి ఈ ఇవన్నీ కూడా ఈ విధమైనటువంటి ఒక మర్మయుక్తమైన విధానంలో దేవుడు తన ప్రణాళికని నిత్యత్వంలోనే రచించి పెట్టాడు. ఓటమి వలె కనిపిస్తున్న మెస్సియా యొక్క విజయము, ఈ మర్మాన్ని ఎవరూ గ్రహించలేరు. అది జరిగేటప్పుడు కూడా, అది జరుగుతున్న కాలంలో కూడా దానిని ఎవరు గ్రహించలేకపోయారు. అది జరిగిన తర్వాత కూడా దానిని గ్రహించలేరు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి నేత్రాలను తెరిచాడు, ఎప్పుడైతే యేసు ప్రభు బోధించాడు, అప్పుడు వారికి ఆ పాత నిబంధనలోని ఈ 5 సవాళ్లకి ఆ సమాధానము ఇదే. ఏది? ఓటమి వలె కనిపిస్తున్న మెస్సయ యొక్క విజయము అనేది వారు గ్రహించి, అప్పుడు దీని యొక్క ఈ సంఘటన యొక్క దృష్టికోణంలోంచి మనం ఇంతకు ముందు చూసుకున్న ఆ 5 సమస్యల్ని వారు తిరిగి మరలా ధ్యానం చేయడం ప్రారంభించి, ఆహా, ఈ సమస్యకి ఇదే పరిష్కారము, ఈ విధంగా పరిష్కారం లభించింది అని అప్పుడు క్రొత్త నిబంధన భక్తులు అర్థం చేసుకోవడం జరిగింది. ఓటమి వల్ల కనిపిస్తున్న మెస్సయ యొక్క విజయము యేసు ప్రభు ప్రకటిస్తాడు. ఏమని ప్రకటిస్తాడు? తన యొక్క మరణం గురించి ఆయన యెరూషలేముకి వెళుతూ, యెరూషలేము మార్గంలో వెళుతూ, ఆ మార్గంలో నడుస్తూ అనేక సార్లు తన శిష్యులకి బోధిస్తాడు, నేను యెరూషలేముకి నేను వెళ్తాను, యెరూషలేముకి నేను వెళ్తాను, అక్కడికి వెళ్ళి నేను అక్కడ మరణిస్తాను అని యేసు ప్రభు అనేక సార్లు తన శిష్యులకి చెప్పి ఉన్నాడు. దేవుని రహస్య ప్రణాళిక ఎంత అన్ఎక్స్పెక్టెడ్ అంటే శిష్యుల విషయంలో కానీ, పాత నిబంధన ఎన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పాత నిబంధన భక్తులకు కానీ, యేసుప్రభు కాలంలో యేసుప్రభు సమకాలీనులైన ఆ మతాధికారులు కానీ, స్వయంగా యేసుప్రభు శిష్యులు కానీ ఈ మర్మాన్ని వారు అర్థం చేసుకోలేకపోయారు. ఆయన మరణిస్తాడు అని ప్రకటించిన వెంటనే శిష్యుల యొక్క ప్రతిస్పందన మనం చూడాలి. శిష్యులు ఏ విధంగా ప్రతిస్పందిస్తారు? పేతురు ఏమంటాడు? పేతురు అయితే ఇంకా అత్యుత్సాహం ప్రదర్శించి యేసు ప్రభుని గద్దిస్తాడంట. ప్రభువా అని గద్దిస్తున్నాడంట యేసు ప్రభు. నీకు ఆ విధంగా ఎన్నటికీ నీకు జరగకూడదు, నీకు ఆ విధంగా ఎన్నటికీ జరగకూడదు ప్రభువా. అంటే పాత నిబంధనలో దేవుడు రచించి పెట్టాడు, చాలా స్పష్టంగా రచించి పెట్టాడు, శ్రమలు శ్రమ పొందబోయే మెస్సయ, శ్రమల ద్వారా విజయం పొందబోయే మెస్సయ అని రచింపబడి ఉన్నప్పటికీ వారెవ్వరూ అర్థం చేసుకోలేదు అనడానికి శిష్యుల యొక్క ప్రతిస్పందన, యేసు ప్రభు పలికిన మాటలకి శిష్యులు చూపిన ప్రతిస్పందనే రుజువయ్యింది. నీకు అదన్నటికీ కలుగకుండును గాక ప్రభు. దేవుని యొక్క ఇది దేవుని రహస్య ప్రణాళిక, దేవుని రహస్య ప్రణాళిక. అందుకనే పౌలు అంటాడు ఒక చోట, యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మము క్రీస్తు ద్వారా ప్రత్యక్షపరచబడింది. ఏమిటది? శ్రమల ద్వారానే విమోచన. ఏ శ్రమ అయితే మెస్సయ పొందుకుంటాడో ఆ శ్రమ ద్వారానే ఆయన విమోచన కూడా సాధిస్తాడు అనే ఈ దేవుని రహస్య ప్రణాళికని ఎవరూ అర్థం చేసుకోలేదు, ఇంక్లూడింగ్ దేవదూతలతో సహా. అందుకనే వారు తొంగి చూడగోరిరి అనే వచనం ఉంటుంది. విమోచన రావాలంటే, విజయం రావాలంటే మెస్సయనే ఇతరులని హింసించాలి, పాపుల్ని హింసించి చంపాలి, అప్పుడే కదా విమోచన వస్తుందని వారు అనుకున్నారు. కానీ దేవుని రహస్య ప్రణాళిక నియమం ఏంటి? ఏమి నియమించబడి ఉన్నది? జగత్ పునాది వేయబడక ముందే మెస్సయ శ్రమ పొందుతాడు. ఆ శ్రమ, మెస్సయ పొందుకున్న ఆ శ్రమలో నుండే విమోచన పుడుతుంది.
అనేది వారి ఊహలకు అందనటువంటి ఒక విషయం. పేతురు గద్దిస్తాడు, స్త్రీ సంతానం శ్రమ పడడం గురించిన అనేక సంఘటనలు ఈ ఈ హేబెలు మొదలుకొని ఎంతమంది శ్రమ పొందారు, నీతిమంతులు శ్రమ, హేబెలును హేబెలు అబ్రాహం ఇస్సాకు యాకోబులు శ్రమ పొందినటువంటి మోషే దావీదు, అంటే ఆ స్త్రీ సంతానం యొక్క వంశం యొక్క శ్రమ, ఇవన్నీ కూడా నీతిమంతులు శ్రమ పొందటం గురించిన ఈ సంఘటనలన్నీ పాత నిబంధన చరిత్రలో రచింపబడినటువంటి ఈ సంఘటనలన్నీ కూడా శ్రమల ద్వారా విమోచన దయచేయబోతున్న ఆ రానయున్న విమోచకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన జీవితానికి ముందు గుర్తులుగా వీరి శ్రమలు ఉన్నాయి. దేవుడు వీరి జీవితాల ద్వారా, హేబెలు దావీదు వంటి వారి జీవితాల ద్వారా దేవుడు బోధిస్తున్న విషయం, దేవుడు మానవ జాతికి చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే రాబోయే విమోచకుని జీవితం కూడా ఇదే విధంగా ఉండబోతుంది. ఆయన శ్రమ పొందుతాడు, ఆయన శ్రమ పొందుతాడు, ఆ శ్రమల ద్వారానే శాశ్వతంగా ఈ వీరి యొక్క ఈ సంఘటనలలోని మర్మాన్ని ఆయన నెరవేర్చడం జరిగింది. యేసు ప్రభు వారు శ్రమల ద్వారా ఆయన గతంలో శ్రమ పడుతూ వస్తున్న ఆ స్త్రీ సంతానం యొక్క వంశంలోని శ్రమలన్నీ ఒక ఛాయలుగా, ఒక ఉపమానాలుగా ఉన్న వాటి యొక్క నిజస్వరూపాన్ని, ఆ నిజస్వరూపం యొక్క ప్రత్యక్షత ఆ విమోచకునిలో అది ప్రత్యక్షపరచబడింది. యేసు ప్రభు మరణించినప్పుడు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మరణించినప్పుడు మెస్సయ శ్రమ పడతాడని పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలన్నీ కూడా నెరవేరాయి. యెషయా గ్రంథం 53 అయితే ఏమి, దానియేలు గ్రంథం 9 అధ్యాయం అయితే ఏమి, జకరియా గ్రంథం 12 అధ్యాయం లేక 13 అధ్యాయం అయితే ఏమి, ఇవన్నీ కూడా ఈ శ్రమల గురించిన వాగ్దానాలన్నీ కూడా యేసు ప్రభు వారు నెరవేర్చడం జరిగింది. యేసు ప్రభు వారు మరణించడం ద్వారా ఆయన మరణాన్ని చూసిన వారు, ఆయన మరణాన్ని చూసిన వారు ఎవరైతే ఉన్నారో వారు స్వయంగా ప్రభువుని చూస్తున్నారు అనేది వారు గ్రహించకపోయినప్పటికీ అది వాస్తవం. ఎందుకంటే జకర్యా గ్రంథంలో స్పష్టం చేయబడింది, తాము పొడిచిన ప్రభు తట్టు వారు చూస్తారు అని ఉంది. వారు గ్రహించకపోయినప్పటికీ వారు పొడిచిన ప్రభు తట్టు వారు చూడడం జరిగింది. యేసు ప్రభు మరణం ఏదైతే ఉందో అది సంపూర్ణ పాప క్షమాపణని అనుగ్రహించింది. యెషయా గ్రంథంలో మనం చూసుకున్నాం కదా ఇందాక రెండింతల శిక్ష గురించి అక్కడ చెప్పబడింది, సంపూర్ణ విమోచన గురించి అక్కడ చెప్పబడింది. దానికి ఇశ్రాయేలు చేసిన పాపానికి లేకపోతే ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పాపానికి శిక్ష కేవలం ఏదైన వనం నుంచి వెలివేయబడితే సరిపోదు, కేవలం వాగ్దాన భూమి నుంచి వెలివేయబడితే సరిపోదు. అది యేసు ప్రభు మరణం ద్వారానే ఆ పాప రుణము తీర్చివేయబడుతుంది. కనుకనే యెషయా గ్రంథంలోని ఆ ప్రవచనం సంపూర్ణంగా ఆ రుణం తీర్చబడుతుందనే ప్రవచనం యొక్క నెరవేర్పు హెబ్రీ పత్రిక రచయిత గ్రహించి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం లో ఈ విధంగా ఉంటుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మొదటి 18 వచనాలు మనం చూసుకుంటే ఒకవేళ చదివేంత సమయం లేదు కానీ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం నుంచి 18వ వచనం వరకు మనం చూస్తే అక్కడ వివరించబడింది. ఏమి వివరించబడిందంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఏ పాప క్షమాపణ గురించి లేకపోతే పాప రుణం తీర్చబడడం గురించి, రెండింతల శిక్ష గురించి ఉందో అది ఏ విధంగా నెరవేర్చబడింది అనే దానికి సమాధానం మనం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో కానీ మనకు అర్థమవుతుంది. అప్పటికి కానీ కృత నిబంధన రచయితలు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని, పరిశుద్ధాత్మ ఇచ్చిన ప్రత్యక్షత పొందుకొని అప్పుడు కానీ వారికి
ఈ వాస్తవాలు వారు గ్రహించలేకపోయారు. అంటే ఎంత మర్మంగా దేవుడు తన ప్రణాళికని దాచిపెట్టి ఉంచాడు అప్పటి వరకు అనేది మనం గ్రహించవచ్చు. శ్రమ పొందుతున్న సేవకుని వల్లే యేసు ప్రభు వారు మరణించాడు. శ్రమ పొందుతున్న సేవకుని వల్లే ఇస్రాయేలీల యొక్క ప్రథమ పుత్రుడు దేవుడు ఇస్రాయేలుని ఇస్రాయేలు జాతిని దేవుడు తన ప్రథమ సంతానముగా సంబోధించాడు. నిర్గమకాండం 4:23 చూస్తే అక్కడ ఇస్రాయేలీలు దేవుని యొక్క ప్రథమ పుత్రునిగా సంబోధించబడ్డారు. అయితే ఇదే నామము దేవుడు యేసు ప్రభు తన కుమారుడు అని చెప్పడం జరిగింది. ఎందుకు ఈ విధంగా జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుందంటే, ఇస్రాయేలు అనే కుమారుని స్థానంలో ఆ కుమారునికి, ఇస్రాయేలు అనే కుమారునికి రావాల్సిన శిక్ష, రెండింతల శిక్ష ఏదైతే ఉందో, ఏ కుమారుని పాప రుణం అయితే తీర్చబడవలసి ఉన్నదో, ఆ కుమారునికి బదులుగా ఇస్రాయేలు అనే దేవుని ఎన్నుకున్న జనాంగము అనే కుమారుని స్థానములో ఇంకొక కుమారుడు వచ్చాడు. ఆ కుమారుడే ఈ కుమారుడు, యేసుక్రీస్తు అనే కుమారుడు. యేసు దేవుని కుమారుడు అన్నప్పుడు దానికి ఒక కోణం ఏంటంటే, మానవ కోణము, ఆయన ఇస్రాయేలీల పక్షముగా వారికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇస్రాయేలు అనే కుమారునికి బదులుగా వచ్చిన కుమారుడై ఉన్నాడు. అందుకే ఆయన మనుష్య కుమారుడై ఉన్నాడు, యేసు దేవుని కుమారుడు. కాబట్టి వారి స్థానంలో వారికి రావాల్సిన శిక్షని ఈయన తన మీదకు వేసుకొని వారిని విమోచించడం జరిగింది. ఇది వారి ఊహలకు అందనటువంటి విషయం పాత నిబంధన వ్యక్తులకి. యేసు ప్రభు మరణించి దేవుని ఉగ్రతను తీర్చి నిబంధనని అతిక్రమించిన ఇస్రాయేలీలకు వ్యతిరేకంగా ఉన్న శాపాన్ని యేసు ప్రభు వారు తొలగించడం జరిగింది. వారు వారి శాపాన్ని తొలగించడం జరిగింది. లూకాసు వార్తలో మనం చూసినట్లయితే, లూకాసు వార్త 9:31 చూసినట్లయితే, ఇది రూపాంతరపు కొండపై యేసు ప్రభు మోషే ఏలియాలతో కనిపిస్తూ వచ్చినటువంటి ఆ ప్రత్యక్షత, శిష్యులు వీక్షించినటువంటి ప్రత్యక్షతలో వారు సంభాషించుకుంటూ, మోషే ఏలియాలు ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ ఏమి మాట్లాడుతున్నారు వారు, ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గురించి మోషే ఏలియాలు మాట్లాడుకుంటున్నారంట. గమనించండి, భాష గమనించండి, నిర్గమము. యెరూషలేములో ఏమి నెరవేర్చబోతున్నాడంట యేసు ప్రభువు? నిర్గమాన్ని నెరవేర్చబోతున్నాడు. ఈ నూతన నిర్గమము గురించే పాత నిబంధన చరిత్ర మొత్తంలో కూడా ఇస్రాయేలీలు నిరీక్షించారు. ఏ నిర్గమం గురించి అయితే, మొదటి నిర్గమం వంటి నిర్గమమే, దానిని మించినటువంటి నిర్గమము ఇంకొకసారి దేవుడు జరిగిస్తాడని వారి చరిత్రలో వస్తున్న వాగ్దానాలన్నిటికీ సమాధానం యెరూషలేములో యేసు ప్రభు పొందిన మరణం. ఆయన మరణమే నూతన నిర్గమము అనే సత్యాన్ని, అనే మర్మాన్ని వారు ఊహించలేకపోయారు. ఆ మర్మం గురించి మోషే ఏలియాలు వారు డిస్కస్ చేసుకుంటున్నారంట. ఏ విధంగా ఈయన నెరవేర్చబోతున్నాడు, ఏ విధంగా యెరూషలేములో నిర్గమము జరగబోతుంది. దేవుడు వారికి మెల్లమెల్లగా ప్రత్యక్షపరచుకుంటూ వచ్చాడు. యేసు ప్రభు దేవుని యొక్క గొర్రె పిల్ల వల్లే మరణించి ఈ నూతన నిర్గమానికి ఆయన మార్గం తెరవడం జరిగింది. యేసు ప్రభు మరణించినప్పుడు నూతన నిర్గమం అనేది నెరవేర్చబడడం జరిగింది. అలాగే సాదృశ్య రీతిగా యేసు ప్రభు మరణము సాదృశ్య రీతిగా ఉన్నటువంటి ఆ పాత నిర్గమాన్ని నెరవేర్చడం జరిగింది. పాత నిబంధన కాలంలోని ఆ మొదటి నిర్గమంని పోలినటువంటి నిర్గమం, అంటే పాత నిబంధనలోని ఆ మొదటి నిర్గమం అనేది అది ఒక షాడో, అది ఒక ఉపమానం వంటిది.
దేనికది? ఆ నిర్గమ కాండంలోని నిర్గమము సంఘటన యేసు ప్రభు యొక్క శిలో మరణానికి ముందు గుర్తుగా ఉంది. యేసు ప్రభు శిలో మరణం ఎటువంటిది అని ప్రశ్నించినప్పుడు పాత నిబంధనలోని నిర్గమ కాండంలోని నిర్గమాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. అది మనకి బోధిస్తుంది యేసు ప్రభు శిలో మరణం గురించి. కాబట్టి పాత నిబంధన ని కొట్టివేయకండి. పాత నిబంధనని అంత తేలికగా మనం చూడకూడదు. పాత ఆది కాండం, నిర్గమ కాండం ప్రతిదీ అవసరమే. దేనికి? క్రొత్త నిబంధన మనకు అర్థం అవ్వాలంటే. నేటి ఈ ఈ మాటలతో నేను ఈ నేటి తరగతిని నేను ముగిస్తున్నాను. దయచేసి చిన్న ప్రార్థన చేసుకొని మనం నేటి యొక్క తరగతిని మనం ముగించుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాం. నాయన, నీ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మేము చేస్తున్నాం ప్రభా. మా పరిమితమైన జ్ఞానంతో మేము చేస్తున్న ఈ పరిమితమైన ప్రయత్నాన్ని, ఈ దీన ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి. నీ వాక్యం యొక్క గ్రహింపుని దయచేయండి. నీ వాక్యంలో మాకు బాప్తిసం, అనేకులు పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి మాట్లాడతారు ప్రభా. ఈరోజు మేము వాక్యములో మునిగి తేలడం గురించి ప్రార్థన చేస్తున్నాం. వాక్యపు బాప్తిసం మాకు దయచేయండి. నీ వాక్యములో మునిగి తేలే అనుభవం మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీ వాక్యము ధ్యానిస్తున్న కొద్దీ అనేక విషయాలు, నూతన విషయాలు మేము బయటపడుతున్నాయి, నేర్చుకుంటున్నాం. ఇంకా నేర్చుకోవాల్సినది అనేకం ఉన్నాయి. జీవితాంతపు విద్యార్థులుగా, లైఫ్ లాంగ్ స్టూడెంట్స్గా నీ వాక్యం కొరకు మేము ఉండు కృపను మాకు దయచేయండి. అనేక విషయాలు మాకు నేర్పించండి ప్రభా. నీ మరణంలోని మర్మం, పాత నిబంధనలోని మర్మాలన్నిటికీ సమాధానమైన నీ మరణం, యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడినటువంటి దేవుని రహస్య ప్రణాళిక అయిన విమోచన ప్రణాళిక, సిలువ విమోచన ప్రణాళిక, దేవదూతలు తొంగి చూడగోరినటువంటి విషయాలను వినుచున్న మా చెవులు ధన్యములు ప్రభువా. అర్హత లేని మాకు ఇటు ధన్యత దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మరొక వారం మేము ఇదే తరగతిలో మేము కూడుకొని మరిన్ని విషయాలు నేర్చుకునే వరకు మమ్మల్ని, మా కుటుంబాలని, మా పరిచర్యల్ని, మా సంఘాలని మీ సన్నిధిలో కాపాడమని, తప్పుడు బోధకుల నుంచి, తప్పుడు బోధల నుంచి మమ్మల్ని రక్షించమని, సరైన మార్గంలో మమ్మల్ని నడిపించమని మీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. మళ్ళా వచ్చే వారం మనం కలుసుకుందాం.